తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజకీయ దురందరుడు జేసి దివాకర్ రెడ్డి గారి ముద్దుల తనయుడు యువ నాయకుడు జేసి పవన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు కమలా నగర్లోని నిరాశ్రయుల ఆశ్రమం నందు ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోజు అనేక మంది అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అనేక చోట్ల వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు ఆయన పుట్టినరోజు సందర్భంగా చేయడం జరుగుతుంది మరి ఆయనకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఎంతో మంది పేదలకు బాసటగా నిలవాలని రాబోయే తెలుగుదేశం పార్టీ ఘన విజయంలో చురుకైన పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమంతా కూడా ఆయనకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ అనంతపూర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి జేసీ దివాకర్ రెడ్డి గారి ముద్దులు తనయుడు జేసీ పవన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కమలానగర్లోని వృద్ధ ఆశ్రమంలో అల్పాహార కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ జయల్ మురళి గారు నగర పార్టీ అధ్యక్షులు మాజీ అధ్యక్షులైనటువంటి బోయ కృష్ణకుమార్ గారు బలహీన వర్గాలకు చెందినటువంటి టీఎన్ఎస్ఎఫ్ నాయకులు లక్ష్మీ నరసింహ గారు జయరామ్ నాయక్ గారు నాగభూషణ గౌడ్ గారు అట్లాగే వెంకటేష్ గారు ఆర్యవైశ్య సంఘం నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైనటువంటి చక్కా నాగేంద్రబాబు గారు అనిల్ గారు సునీల్ గారు వీరందరి ఆధ్వర్యంలో కమలానగర్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఆయన ఆరోగ్యంగా భగవంతుడు ప్రసాదించాలని చురుకైన పాత్ర రాజకీయాల్లో పోషించాలని రేపు రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనంతపూర్ పార్లమెంట్లో అన్ని స్థానాలు గెలవడానికి మరి అదేవిధంగా పార్లమెంట్ స్థానము 7 అసెంబ్లీలు గెలవడానికి శక్తివంచన లేకుండా యాక్టివ్గా ఆయన పనిచేసి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని అందరూ కూడా ఆయన స్ఫూర్తితో ఆయనతో పాటు మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పార్లమెంట్ అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్టీని శక్తివంచన లేకుండా శరవేగంగా పార్టీకి పనిచేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఆయనకు భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించాలని మా అందరి ఆధ్వర్యంలో వృద్ధుల ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలు అట్టసంగా జరుపుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు అనంతపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పారిశ్రామికవేత్త అయినటువంటి జేసీ పవన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కమలానగర్లోనేటువంటి అనాథాశ్రమం వృద్ధాశ్రమంలో మరి ఈరోజు ఒక భోజనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జయల్ మురళి గారు, అదేవిధంగా నగర మాజీ అధ్యక్షులు కృష్ణకుమార్ గారు, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రాయల్ మురళి గారి అందరి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషకరం. మరి భగవంతుడు జేసీ పవన్ రెడ్డి గారికి ఎల్లవేళ ఆయన ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా క్రియాశీలకంగా మరి రాజకీయాల్లో కూడా రాణించి ప్రజలకు ఎంతో మంచి కార్యక్రమాలు చేపట్టి ఉపయోగపడేలా మేమందరి తరఫున ఆయనకు కోరుకుంటూ భగవంతుని ఆశీస్సులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరి ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలని మేము ఈరోజు ఈ విధంగా తెలియజేసుకుంటూ మన అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కమలానగర్లో ఉండే మన మహిళా నిరాశ్రయుల ఆశ్రమమునందు మాజీ అనంతపురం పార్లమెంటు సభ్యులు మంత్రివర్యులు పేదల పెన్నిధి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల గౌరవనీయులు జేసీ దివాకర్ రెడ్డి గారి పుత్రరత్నం గౌరవనీయులు శ్రీ జేసీ పవన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు గౌరవనీయులు శ్రీ రాయల్ మురళీ సార్ గారు, జేఎల్ మురళీధర్ గారు మరియు తెలుగుదేశం అభిమానులు వీరి ఆధ్వర్యంలో మా నిరాశ్రయుల ఆశ్రమమునందు ఈరోజు అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేయడమైనది. ఈ శుభ సందర్భంగా జేసీ పవన్ రెడ్డి సార్ గారికి భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిష్ఠించాలని ఆ భగవంతుణ్ణి మనసారా మా ఆశ్రమము తరపున ప్రార్థించుచున్నాము. అలాగే ఈ కార్యక్రమము నిర్వహించినటువంటి మురళీధర్ గారికి, మురళీ అన్నగారికి మరియు తెలుగుదేశం అభిమానులకు మా ఆశ్రమం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలైనా మా ఆశ్రమంలో నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి వీరికి వీరి అభిమానులందరికీ మా ఆశ్రమం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు జేసీ పవన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కమలానగర్లో వృద్ధాశ్రమంలో
టిఫన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన క్రియాశీలకంగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించి అనంతపురం నియోజకవర్గంలో గాని ఎంపీగా గాని ఎమ్మెల్యే గాని ఏదో ఒకటి నిలబడి తెలుగుదేశం పార్టీని 7 నియోజకవర్గాల్లో ఆ పార్లమెంట్ స్థానాన్ని అన్నిటినీ గెలిపించాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే తర్వాకు మన జేసీ పవన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని తెలుగుదేశం పార్టీని జెండా ఎగిరవేయాలని చెప్పి కోరుకుంటున్నాము. దేవుడు ఆయనకు ఆరోగ్యం ఐశ్వర్యం ఆయనకు గుండె ధైర్యం ఇచ్చి ఆయన్ని ముందుకుంచి నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాము. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ బర్త్డే జేసీ పవన్ రెడ్డి గారు. జై జేసీ, జై పవన్ రెడ్డి.